మాజీ మంత్రి కేటీఆర్ సార్ మానవ హక్కుల సంఘపోలను కలిసేది అందుకు పోతున్నట. కావాలని కాంగ్రెస్ సర్కార్ నా మీద లేనిపోని కేసులు వెట్టజూస్తుంది. మానవత్వం ఉన్న మీరే నా మంచితనాన్ని గుర్తించాలి. నా మీద కేసులు కాకుండా చూడాలని బతిలాడేదందుకు పోతుండా. ఏమో ఎందుకు పోతుండో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. అయ్యా కేటీఆర్ సారు ఎన్నడూ లేని మానవ హక్కుల కమిషన్కు ఎందుకు పోతుండ్రా చెప్పుర్రీ. మీడియా వేదిక ద్వారా మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా, జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా. దయచేసి సుమోటోగా ఈ ఆడబిడ్డలు చెప్పిన వాళ్ళ మాటను మీరు కంప్లైంట్గా తీసుకోండి, వెంటనే విచారణ చేయండి. ఇన్నరా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న లగచర్ల జరిగిన లడాయికి అమాయకులైన మా భర్తలు కొడుకులే కారణమని పోలీసులు వట్కపోయినరని బాధితులు బాధపడుతున్న ముచ్చట్ను మానవ హక్కుల కమిషన్కు కూడా చెప్పి షై సర్కారు ప్రజల పానాల కంటే ఫార్మా కంపెనీ ముఖ్యమన్నట్టు ఒంటెదు పోకడం అవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఫిర్యాదు తీసుకోవాలని కేటీఆర్ సార్ అనుకొచ్చిండు. కాంగ్రెస్ సర్కారు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఫార్మా కంపెనీ కోసం భూములు గుంజుకోవాలని చూస్తుందట. అందుకే మానవ హక్కుల కమిషన్ మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఆ మందుల కంపెనీ ఆడ పెట్టకుండా పోరాటం చేస్తున్న అమాయకులను ఆదుకోవాలని అనుకొచ్చుడు. తమరేనా సారు మానవత్వం గురించి, మనుషుల పానాల గురించి మానవ హక్కుల సంఘానికి పోయేటందుకు తయారయ్యింది? అధికారంలోకి వెళ్ళి ఓంగనే ఎంత మార్పు, ఎంత మార్పు! కాంగ్రెస్ వాళ్ళు మార్పు తీసుకొస్తామంటే మీలో మానవత్వం పరిమళించేంత మార్పు వచ్చినట్టున్నది కదా. మీ కారు పార్టీ ఏలువడిలా మల్లన్న సాగర్ ముంపు బాధితులను కూడా ముప్పు తిప్పలు పెట్టిండ్రు. అప్పుడు ఎటుపోయిండ్రు సారు? అప్పుడు మానవ హక్కుల సంఘం వ్యాధికి రాలేదా? అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారంలో లేనప్పుడు ఒక తీరు ఉంటుండ్రు. కాబట్టే మీ రాజకీయం లీడర్లకు ప్రజలు ఓటుతోని బుద్ధి చెప్పి ఓడగొడుతుండ్రు. అయినా మీరు ప్రజల మీద ఎంత ప్రేమ గురిపించినా, ఎంత పోరాటం చేస్తున్నట్టు నటించినా కళలు కూడా మీ కారు పార్టీ వాళ్ళను ప్రజలు నమ్మని రోజులు వచ్చినాయి సారు. అట్లా వచ్చేటందుకు ముమ్మాటికి మీ బీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్నదే అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.